వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో ప్రీవియస్ టెట్లో అడిగిన సైకాలజీ బిట్స్ ఒకసారి చూద్దాం. భావనలు ఏర్పడడంలో మొదటి దశ ఆప్షన్స్ గతానుభవాలతో పోల్చుకోవడం, గతానుభవాలలోని సామాన్య లక్షణాలను గ్రహించటం, జ్ఞానేంద్రియాల ద్వారా సంవేదనలను పొందడం, సామాన్య లక్షణాలను సంకేతాల రూపంలో వ్యక్తపరచడం. ఆన్సర్ వచ్చి జ్ఞానేంద్రియాల ద్వారా సంవేదనలను పొందడం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి క్రింది వాణిలో ప్రత్యక్షం లక్షణం కానిది. ఆప్షన్స్ ప్రత్యక్షం సంవేదనలపై ఆధారపడి ఉంటుంది, ప్రత్యక్షానికి నిశితమైన పరిశీలన ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ ప్రత్యక్షంను నేరుగా నిర్ధారించగలము, ప్రత్యక్షంలో అవధానం ఆలోచనలు ఇమిడి ఉంటాయి. ఆన్సర్ వచ్చి ప్రత్యక్షంను నేరుగా నిర్ధారించగలము. నెక్స్ట్ క్వశ్చన్ టాచెస్టోస్కోప్ పరికరం దీని అంచనాలో ఉపయోగిస్తారు. ఆప్షన్స్ మూర్తిమత్వం, వైఖరి, అవధాన విస్తృతి, ప్రజ్ఞ. ఆన్సర్ వచ్చి అవధాన విస్తృతి. నెక్స్ట్ క్వశ్చన్ బాల్ బ్యాడ్మింటన్ నేర్చుకున్న వ్యక్తి షటిల్ బ్యాడ్మింటన్ అభ్యసించేటప్పుడు కనిపించే అభ్యసన బదలాయింపు. ఆప్షన్స్ అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. ఆన్సర్ వచ్చి ప్రతికూల. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్స్ శిక్షణ సిద్ధాంతం బ్రోనర్, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం స్కిన్నర్, అంతర్దృష్టి అభ్యసనం కోహ్లర్, సంజ్ఞానాత్మక అభివృద్ధి ఫియాజే. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం స్కిన్నర్. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే పావ్లోవ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి శాస్త్రీయ నిబంధన స్కిన్నర్. నెక్స్ట్ క్వశ్చన్ సమూహ గతిశాస్త్రము అనే పదాన్ని పరిచయం చేసినది. ఆప్షన్స్ కోప్కా, బండూరా, కర్ట్ లెవిన్, కార్ల్ రోజెస్. ఆన్సర్ కర్ట్ లెవిన్. నెక్స్ట్ క్వశ్చన్ కరికులం అనగా. ఆప్షన్స్ పాఠ్య, పాఠ్య ప్లస్ సహపాఠ్య, సహపాఠ్య ప్లస్ పాఠ్యేతర, నెక్స్ట్ పాఠ్య సహపాఠ్య ప్లస్ పాఠ్యేతర, ఈ మూడింటిని కలిపి కరికులం అంటారు. ఆన్సర్ వచ్చి పాఠ్య సహపాఠ్య పాఠ్యేతర, వీటిని కలిపి కరికులం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాల వినియోగంలో పాటించవలసిన ఆచార వ్యవహారాలు. ఆప్షన్స్ నెటికెట్స్, ఆన్లైన్ ఫార్మాలిటీస్, ఆన్లైన్ రెగ్యులేషన్స్, నెట్ ఫార్మాలిటీస్. ఆన్సర్ వచ్చి నెటికెట్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ఈపి 2020లో మొత్తం చాప్టర్లు మరియు భాగాల సంఖ్య. ఆప్షన్స్ 5 చాప్టర్లు 20 భాగాలు, నెక్స్ట్ 8 చాప్టర్లు 25 భాగాలు, నెక్స్ట్ 27 చాప్టర్లు 4 భాగాలు, నెక్స్ట్ 15 చాప్టర్లు 5 భాగాలు. ఆన్సర్ వచ్చి 27 చాప్టర్లు 4 భాగాలు. నెక్స్ట్ క్వశ్చన్ దీక్షను విస్తరించము. దీక్ష వచ్చి అప్రివేషన్ అడిగడం. ఆప్షన్స్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్పీరియన్స్ షేరింగ్, నెక్స్ట్ ఆప్షన్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్, డిజిటల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎక్స్పీరియన్స్ షేరింగ్, నెక్స్ట్ డిజిటల్ ఇంటెలిజెన్స్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. ఆన్సర్ వచ్చి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. నెక్స్ట్ క్వశ్చన్ ఎఫ్ఎల్ఎన్ అనే జాతీయ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ఆప్షన్స్ వృత్తి నైపుణ్యాల పెంపుదల, చదవడం రాయడం కొరకు, నెక్స్ట్ ఆప్షన్ వయోజన విద్య కొరకు, నెక్స్ట్ ఆప్షన్ ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానం కొరకు. ఎఫ్ఎల్ఎన్ వచ్చి ఫర్ ప్రైమరీ లిటరసీ అండ్ న్యూమరసీ స్కిల్స్,
ఫోర్త్ ఆప్షన్ ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానం కొరకు. నెక్స్ట్ క్వశ్చన్, సీడీ యొక్క గరిష్ట నిల్వ సామర్థ్యం, అంటే సీడీ మ్యాక్సిమం స్టోరేజ్ కెపాసిటీ ఎంత అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ 1 GB, 700 MB, 10 GB, 1 TB. ఆన్సర్ వచ్చి 700 MB. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఎల్ఈడి అనగా, ఆన్సర్ వచ్చి లైట్ ఎమిటింగ్ డయోడ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి అమ్మ ఒడి పథకం అర్హత కొరకు కనీస హాజరు. ఆప్షన్స్ వచ్చి 70%, 75%, 80%, 60%. ఆన్సర్ వచ్చి 75% ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ గ్రంథ రచయిత ఎవరు. ఆప్షన్స్ గాంధీజీ, రాధాకృష్ణన్, అంబేద్కర్, టాగోర్. ఆన్సర్ వచ్చి టాగోర్.